మటన్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ లో మటన్ కీమా, ఎగ్ యోక్, బాదం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకొని తర్వాత ఆ మిశ్రమం మధ్యలో అంజీర్ ముక్క పెట్టుకుని మనకి నచ్చిన షేప్ లో కోఫ్తా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో క్రష్ చేసుకున్న తోక మిరియాలు, జీడిపప్పు పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పేస్ట్, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, బ్రౌన్ ఆనియన్స్, నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె, కొంచెం నెయ్యి వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా నీళ్లు వేసి అలాగే తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాలు వేసుకుని ఒక అరగంట ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర, అల్లం ముక్కలు ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే మటన్ కోఫ్తా కర్రీ రెడీ అవుతుంది.